తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ మీ సుమన్ టీవీ ప్రీవియస్ గా మహాగారు నేను చేసిన వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది పీరియడ్స్కి సంబంధించి బ్లీడ్ కలర్స్ గురించి చేసిన వీడియో మంచి కామెంట్స్ చేశారు పర్సనల్గా మాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ దానికన్నా ముందు మేము పీరియడ్స్కి సంబంధించి పీసీఓడి ప్రాబ్లమ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేశాము ఎవరైతే ఆ వీడియోస్కి స్పందించారో మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ ఆడవాళ్ళ విషయాల్లో మనం ఎక్కువగా పీసీఓడి పీరియడ్స్ ప్యాట్స్ ఇలా రకరకాల వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు దేనివల్ల వస్తాయని మేము ఆలోచించినప్పుడు ఎవరైతే ఆడపిల్ల ఇప్పుడున్న జనరేషన్లో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎవరైతే సేవిస్తూ ఉన్నారో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటూ ఉంటుంది దాంతోపాటు మనకి ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా అన్న వాటిపైన పూర్తి నాలెడ్జ్ అండ్ దాంతోపాటు అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మహాగారు ఉన్నారు ఆవిడని అడిగి ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం నమస్తే మహాగారు నమస్తే ఉషా సో మీరు లాస్ట్ టైం చేసిన సీట్ సైక్లింగ్ వీడియో అండ్ దాంతోపాటు కి సంబంధించిన వీడియో అండ్ దాంతోపాటు బ్లీడ్ కలర్స్ కి సంబంధించిన వీడియో చాలా మంది అప్రిషియేట్ చేశారు చాలా మంది మాకు హెల్ప్ అయిందని చెప్పారు చాలా మంది ఆడపిల్లలు మాకు అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం జరిగింది ఇంకొంతమంది అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు పర్సనల్ గా కలవాలి అనుకుంటున్నామని వాళ్ళందరికీ మీ సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఫస్ట్ గా మనం థ్యాంక్స్ చెప్పాలి చెప్పుకోవాలి ఎందుకు అంటే కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పుకునే విషయం కాదు అడిగితే ఏమనుకుంటారో తెలీదు బట్ దాన్ని అలా పెట్టుకొనే ఇంకా సమ్ జనరేషన్ టు జనరేషన్స్ ఇట్స్ విల్ గో ఆన్ ఎగ్జాక్ట్లీ సో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం మీరు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అవేర్నెస్ని క్రియేట్ చేసినందుకు బట్ ఇవాళ నేను అడుగుతున్న వీడియో ఏంటంటే ఎవరైతే ఆడపిల్లలు డ్రింకింగ్ అని దాంతోపాటు స్మోకింగ్ చేస్తూ ఉంటుంటారు ఆడపిల్లల బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు మహాగారు సి డ్రింకింగ్ అనేది మగవాళ్ళకి మాత్రం ఒక హ్యాబిట్ అని ఫీల్ అవుతున్నాం బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి అన్నిటికీ సమానమే అన్న చూపించుకోవాలి గర్వంగా చూపించుకోవాలి ఏ విషయంలో గర్వంగా చూపించుకోవాలంటే పని విషయంలోనూ లేకపోతే ఒక మంచి పనులు చేసే విషయంలోనూ మీకు మేము సాటి అని చెప్పడానికి ఇలాంటి విషయాల్లో మాత్రం ముందుకెళ్లడము ఖచ్చితంగా రాంగ్ అని నేను అంటాను ఎందుకంటే మేబీ స్ట్రెస్ వల్ల తాగుతున్నారు మగవాళ్ళు అని అంటే వాళ్ళతో పాటు మనం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడున్న ఆడపిల్లలందరికీ ఇది క్వశ్చన్ మేబీ నన్ను రాంగ్గా తీసుకున్నా పర్వాలేదు బట్ ఒక ఆడపిల్ల అన్నదానికి మన ఒక మదర్హుడ్ కానీ ఒక ఉమెన్హుడ్ కానీ ఒక కంప్లీట్ సైకిల్కి మనమే ఎందుకు ఆడవాళ్ళనే ఎందుకు ఎంచుకున్నారు బికాస్ యూ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ ద కెపాసిటీ అండ్ దాని తగ్గట్టుగా బాడీ డిజైన్ చేయబడి ఉంది సో ఆ డిజైన్ అంటే అది డిజైన్ కాదు అది బిల్డ్ చేసిందని కొందరు అనుకుంటున్నారు అంటే శరీరం ఇలా వచ్చింది మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు ఏం చేసినా శరీరానికి పర్వాలేదు బట్ అంటిల్ అండ్ అన్లస్ అది మనకి కాన్సిక్వెన్సెస్ చూపించినంత వరకు కూడా మనం అలానే వెళ్తున్నామంటే అది తప్పు సో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు చాలా వింటున్నాము బట్ ఇన్ఫర్టిలిటీకి పీసీఓడి థైరాయిడ్ డయాబెటిక్ వెయిట్ ఇవన్నీ ఒక కారణం అయితే మన లైఫ్ స్టైల్లో ఇది ఒక కొత్త అలవాటుని తీసుకొచ్చి మన ప్రాణాల మీద కాదు కదా సింపుల్గా చెప్పాలంటే ఇది ఆడపిల్లలందరికీ కాదు ఎవ్రీవన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలిపి చెప్పేది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అనేదా అనే అమ్మాయి మీద తోసేయడం కాదు అబ్బాయిలు కూడా ఉంటుంది ఈ రోజుల్లో బట్ వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు తీసుకునే చాయిసెస్ దాన్ని పక్కన పెడితే ఇట్స్ అ కపుల్ మాట్లాడేటప్పుడు స్మోకింగ్ హ్యాబిట్స్ ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు భర్త చేస్తే భార్య కూడా అన్నట్టు వచ్చేసారు సి ఇది చేసేటప్పుడు అది ఎంతవరకు వెళ్తుందంటే యువర్ ఒక సిగరెట్ తీసుకునేటప్పుడు ఉషా గారు మనందరం చూస్తాం కార్స్నోజనిక్ ఏజెంట్స్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని చాలా చిన్నగా రాస్తారు వాటికన్నా ముందు దాని మీద మనం తీసుకురావాల్సిన అవగాహన ఏంటి అంటే యు ఆర్ స్టాపింగ్ ద జనరేషన్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ రియల్లీ అది క్యాన్సర్ అన్నది ఒక వ్యక్తితోనే పోతుంది కానీ ఈ అలవాటు అన్నది జనరేషన్స్నే పోగొట్టారు ఎగ్జాక్ట్లీ ఇది ఎవరో ఎందుకు గమనించరు అంటే ఆ శాశ్వతమైనది కాదు ఆనందం తాత్కాలిక ఆనందం కోసం ఆ నిమిషం కోసం మీరు సేవిస్తున్నారు లేకపోతే స్మోక్ చేస్తున్నారు బట్ యు ఆర్ స్టాపింగ్ ద జనరేషన్ అది ఎందుకు థింక్ చేయట్లేదు ఫస్ట్ మీ బాడీ గురించి మీరు ఆలోచించట్లేదు రెండు ఒక అద్భుతమైన దేవుణ్ణి మనకు ప్రసాదించింది ఏంటంటే ఒక మదర్హుడ్ దాన్ని పోగొట్టుకుంటున్నారు బట్ యు ఆర్ స్టాపింగ్ ద జనరేషన్స్ అది ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు సో ఇది బాధ కలిగించవచ్చు బికాస్ తాగుతున్నాము అని అంటే అది ఎంత అంటే మోడరేషన్ మేబీ ఇట్స్ యువర్ కల్చర్ నాట్ మన కల్చర్ కాదు ఇది బట్ వీఆర్ లివింగ్ ఒక అమ్మాయిని చూపించాలని అంటే ఇండియన్ అమ్మాయిస్ని ఎందుకు చూపిస్తారు చెప్పండి బికాజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక కట్టు కట్టుబట్టు మన చీరలు పట్టుకెళ్ళి బయట వాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు బికాస్ వేలెత్తి చూపించడానికి లేదు అని చెప్పడానికి బికాస్ వై వన్ మన మ్యారేజ్ సిస్టమ్నే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు వీ హ్యావ్ దట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అండ్ బిలీఫ్స్ అండ్ బట్ మనమేం ఏం చేస్తున్నాం వాటికి విరుద్ధంగా వెళ్తున్నాం బట్ ఇట్ ఈస్ ఫర్ ద కల్చర్ అనుకోవచ్చు పార్టీస్ అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు అవి ఎలా వెళ్ళి లోపలికి హాని చేస్తాయో వివరణగా మీకు చెప్తాను ఉషా గారు ఫస్ట్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ అబ్బాయిలకి ఎంత తీసుకుంటామో ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ ద హార్మోన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఐఎమ్ టాకింగ్ హియర్ ఎందుకంటే అమ్మాయిలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బాడీ అలా తీసుకోలేదు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఫస్ట్ మేల్కైతే టెస్టోస్టిరాన్ గురించి మాట్లాడతాం అమ్మాయిలకి అయితే మనం ఎప్పుడు చెప్పుకునే రెండు హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ అండ్ డిజెస్ట్రాన్ సో ఇది తీసుకునేటప్పుడు అమ్మాయిల్లో అయితే పీరియడ్ ఫ్లో ఆగిపోతుంది ఏదైతే తీసుకుంటాం ఆల్కహాల్ ఫస్ట్ డీటాక్సిఫై చేసేది లివర్ శరీరంలో ఏది కూడా ఆల్కహాల్ని టచ్ అయ్యి తీసుకోదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ చేస్తుంది ఎవరు తీసుకుంటారంటే లివర్ తీసుకుంటుంది అన్నమాట ఇట్ ఈస్ అ టాక్సిన్ అదంతా ఏం చేస్తుంది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఉంచుతుంది బాడీలోని సో దానికి ఇవ్వాల్సిన కెపాసిటీ మించి నేను ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఇట్స్ లాస్ ఇట్స్ క్యాపబిలిటీ ఫస్ట్ మన హార్మోన్స్ తయారయ్యేవే లివర్లోని ఇస్ట్రోజన్ అనే హార్మోన్ ఐదర్ ఈ హెచ్చు తగ్గులు ప్రొజెస్ట్రోన్ ఇజెస్ట్రోన్ హార్మోన్స్ ఎప్పుడైతే హెచ్చు తగ్గులు ఉంటాయో పీరియడ్స్ ఆగిపోతాయి ఇది ఫస్ట్ హెచ్చరిక అని చెప్పుకోవచ్చు రెండోది లేదు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కన్జ్యూమ్ చేసి సీ కల్చర్ ఎంత మారిపోయిందంటే కొన్ని చెప్పుకోవడానికి కూడా రావట్లేదు నేను చెప్పలేను కూడా వాటిల్ని సో అలాంటి వాళ్ళు ఏమైపోతుందంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ లైక్ కన్సీవ్ అవ్వాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఇఫ్ దే ఆర్ గో ఫర్ ద కౌన్సిలింగ్ ఫస్ట్ స్టాప్ చేయమని చెప్తారు స్టాప్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఎడిక్ట్ అయిపోయారు లేకపోతే స్టార్ట్ చేశారు అలాంటి వాళ్ళు ఎలా అవుతారంటే వాళ్ళు ఇన్ కేస్ కన్సీవ్ అవ్వాలనుకుంటే స్టాప్ చేయమంటారు ఇంతలోపల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి ఎంత హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అంటే స్ట్రెస్ రిలీవ్ కోసం ఆల్కహాల్ తీసుకుంటారు మేబీ ఫర్ సంబడి ఇట్ ఈస్ అ స్ట్రెస్ రిలీవర్ బట్ ఆబ్వియస్లీ ఇన్ వైస్ వరుస అది కార్టిసాల్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది ఓకే స్ట్రెస్ రిలీవ్ అంటే ఒక హార్మోన్ టు ఒక హార్మోన్ ప్రతిదీ ఇంటర్లింక్డ్ ఇన్ అవర్ బాడీ ఓకే ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఈ ఇజిస్ట్ ఉన్న నా హార్మోను మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఓకే ఇది ఆబ్వియస్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎప్పుడవుతుంది ఈ ఆల్కహాల్ తీసుకోలేనప్పుడు అదంతా ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది ఎక్సెస్ బ్లడ్ షుగర్సే ఉంటాయి మీకు ఆబ్వియస్లీ ఇది ఇలా జరిగేటప్పుడు ఒబేసిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ కన్సీవ్ అయితే ప్రీటర్మ్ బేబీస్ లేకపోతే అర్లీ లెబర్ అండ్ తర్వాతనేమో మిస్క్యారేజెస్ ఎన్ని జరుగుతాయి ఇన్ కేస్ ఒకవేళ కన్సీవ్ అయితే మాత్రం ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ మన ఎగ్ అన్నది ఒకసారి డ్యామేజ్ అయితే ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెడతారో స్మోకింగ్ ఎప్పుడైతే చేస్తారో ద నెంబర్ ఆఫ్ సిగరెట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ కన్జప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఏ వీక్ ఇన్ వీక్కి ఎంత తీసుకుంటున్నారు అన్నది కూడా కౌంట్లోకి వస్తుంది సో అలా ఎలా అంటే ఫస్ట్ డిఎన్ఏ మన ఎగ్స్ అన్నది ఒక బేబీ బోర్న్ అవ్వాలంటే ఎంత అద్భుతమైన సృష్టి అంటే మనది ఒక రెండు కణాలు కలిస్తే ఒక బిడ్డ పుడతారంటే చూడండి ఎంత ఆ మెరాకిల్ చూడడానికి కూడా మనకి అంతూ చిక్కదు త్రీడీలో చూసేటప్పుడు అది నిజంగా అది మూవ్ అవుతున్నప్పుడు స్పర్మ్ ఎగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఇలా స్పర్మ్ వెళ్తున్నప్పుడు మనకి అసలు నిజంగా ఇంత జరుగుతుందో మన బాడీలో అనిపిస్తుంది స్థితి సో అలాంటి బాడీని మనం ఎంత అబ్యూజ్ చేస్తామంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం అన్నమాట సో అక్కడ ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ ఎగ్ ఇప్పుడు ఈవెన్ స్పమ్ కౌంట్ తగ్గిపోతే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్పర్మ్ బట్ ఎగ్ క్వాలిటీ ఒక్కసారి అంటే డిఎన్ఏ ఆ క్రోమోజోమ్స్ ఎక్కడైతే ఫామ్ అవ్వాలో బిడ్డ ఎక్కడైతే కావాలో జననం ఇవ్వాలా ఆ ఏదైతే జెనెటిక్ మెటీరియలే డ్యామేజ్ అయిపోతుంటుంది అక్కడ సో ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది డిఎన్ఏ డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతే దానికి ఒక చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటుంది మన ఎగ్లో అది డ్యామేజ్ అయిపోతుంది ఒకసారి అది డ్యామేజ్ అయ్యిందంటే రికవరీ అవ్వడం చాలా కష్టం సో ఇది అమ్మాయిల్లో జరిగేది అట్లీస్ట్ ఈ వీడియో చూసేనా మీ బాడీలో ఏం జరుగుతుందన్న ఒక్కసారి ఊహించుకోండి ఎలా జరుగుతుందో మనుషులుగా పుట్టడం అనేది ఒక ఎత్తు అయితే ఆడపిల్లగా పుట్టడం అనేది ఒక పెద్ద వరం ఎందుకంటే సృష్టిని ఇస్తూ ఉంటది ఆడదని చెప్తూ ఉంటుంది ప్రతి సృష్టి అంటే ఆడవాళ్ళు మాత్రమే అసాధ్యమవుతూ ఉంటుంటుంది అది ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి ఎంతలా మాట్లాడుతున్నాము చేతులారా పెరిగేలా చేసుకుంటున్న ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అంటే తీసుకుంటారా అంటే చెప్తున్నాను కదా ఆప్షన్స్ ఎక్కువైపోతే అయిపోతే చేతులైతే కూర్చుంటాం సీ ఇట్ ఈస్ నాట్ నెక్స్ట్ ఇంకొకటి అంటే మనం ఏంటో తెలుసుకోలేకపోతున్నావు వీఆర్ గోయింగ్ ఫర్ ద ఆప్షన్స్ ఇఫ్ యూ హ్యావ్ ద మనీ గో ఫర్ ద లగ్జరీ ఏవైనా ఇష్టమైన కొనుక్కో బట్ హెల్త్ నువ్వు ఎక్కడ పెడుతున్నావు పనంగా పెడుతున్నావు పీరియడ్స్ ఆగిపోతాయి సిమ్టమ్ అని పాటు ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది పీరియడ్ తగ్గిపోయినా ఇన్ కేసు కొంతమంది పీరియడ్ ఉన్న ఫ్లో ఉండదు సి వెన్ యువర్ హార్మోన్స్ ప్రొజిస్ట్రాన్ ఇజిస్ట్రాన్ ఉండాల్సిన రేషియో కన్నా ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ బ్లీడ్ అనేది అవ్వదు ఎప్పుడైతే నీ స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది ఇట్ ఈజ్ ఓన్లీ ద హార్మోన్ ఒక్కసారి కోట్టిసారి లెవె అయిందని మొత్తం హార్మోన్స్ అన్ని ప్రతిదీ ఇంటర్లింక్ కాబట్టి కిందకి డ్రాప్ అయిపోతాయి ఇది గమనించం దాంతోపాటు గట్టు ఎంత దెబ్బతింటుందో తెలుసా గట్టులో నువ్వు ఏదైతే తీసుకుంటావో ఒక అబ్జార్బ్షన్ ఉండదు ఒక డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కాన్స్పేషన్ ఇష్యూస్ ఉంటాయి ఎనిమిక్ అయిపోతారు ఇవేమి మాట్లాడడం మనం మాట్లాడుతుంది నేను మాట్లాడుతుంది పై పైన లోపల లోపల ఎంత డ్యామేజ్ అవుతుంది అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ ఇఫ్ యూ ఆర్ ఏ సివియర్ ఇంకొకటి కూడా చెప్తున్నాను అబ్బాయిలకన్నా కన్నా అమ్మాయిలు మూడు రెట్లు ఎడిక్ట్ అయిపోతారు వదలలేరు అసలు అబ్బాయిలైనా హ్యాబిట్ అని వీక్లీ వన్స్ అట్ వైస్ తీసుకుంటారు పార్టీస్ చేస్తారు కానీ అమ్మాయిలు ఒకసారి ఎడిక్ట్ అయితే మాత్రం దాంట్లో నుంచి రావడం చాలా కష్టం ది ఆర్ సో మెనీ స్టడీస్ బాడీ ఇంకా ఎటువంటి సమస్యలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటారు మహాగారు సి ఇన్ఫర్టిలిటీ లేదు వెళ్తున్నాము ఎగ్ ఏదో బై ఛాన్సెస్ బై యూజింగ్ ద మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్ మీకు కన్సీవ్ అయ్యారా అనుకోండి మనం ఏం చెప్పాము ఇక్కడ జనరేషన్ టు జనరేషన్ ఇఫ్ ఒక్క బేబీ పుట్టినా కూడా మీ దగ్గర అ మదర్ ఈజ్ అ స్మోకర్ ఆర్ ఆల్కహాలిక్ ఆ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ పుట్టే బేబీకి ఆల్రెడీ డిసైడ్ అయ్యే మన దగ్గర నుంచి వెళ్తుంది కదా ప్రతిదీ ఒక అమ్మాయి పుట్టిన ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ అనేది మదర్ దగ్గర నుంచే వెళ్తుంది ఏదైనా అన్న ఇఫ్ యు ఆర్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఇస్ గుడ్ ఆర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమీ లేకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ విత్తనమే బాగాలేనప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద అదర్ సీడ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అంతే కదా ఛాన్సే లేదు సో ఆ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది మీ దగ్గర నుంచి కాకుండా మీ పిల్లలకు కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ యూ కెన్ గివ్ అష్యూరెన్స్ అండ్ నెక్స్ట్ ప్రీటర్మ్ బేబీస్ వల్ల వాళ్ళకి ఏంటంటే న్యూరోట్యూబల్ డిఫెక్ట్ ఒకటి ఉంటుంది బిడ్డ గర్భంలో పెరగాల్సిన దానికన్నా తక్కువ పెరుగుతుంది ఇన్ కేస్ పెరిగినా కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి బయటకు వస్తే ఈవెన్ హార్ట్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు ఇలాంటి కాంప్లికేషన్స్తో పుడతారు సో యు ఆర్ గివింగ్ ద బెస్ట్ ఆర్ గివింగ్ ద వర్స్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పిల్లలు అనగానే మనం ఒక పెద్ద ప్రపంచంలోకి వెళ్తాము ఆ ప్రపంచానికి వెళ్ళడానికి ముందు మన లోపల ప్రపంచం ఎలా ఉందో ఒక చూసుకో చూసుకోవాలి సి ఇఫ్ యు ఆర్ పేరెంట్స్ ఇది ఇన్ఫర్టిలిటీ గురించో స్మోకింగ్ గురించో కాదు ఇది ప్రతి పేరెంట్కి కూడా ఒక క్వశ్చన్ మనం కరెక్ట్ చేసుకోకుండా పేరెంట్స్ అయ్యామంటే వాట్ ఎవర్ ద స్ట్రెస్ వాట్ ఎవర్ ద లూప్ హోల్స్ వాట్ ఎవర్ ద నెగిటివిటీ వీఆర్ క్యావింగ్ ఆబ్వియస్లీ మన పిల్లల మీద అది చూపిస్తాం ఎందుకంటే మనం కరెక్ట్ చేసుకోకుంటే మిస్టేక్స్ ఆబ్వియస్లీ అదర్ థింగ్ అదర్ సైడ్ మిస్టేక్స్ లాగానే కనిపిస్తాయి సో కరెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ మనం మనం కరెక్ట్ చేసుకోకుండా ఫర్దర్ స్టెప్ అండ్ అమ్మాయిలు కమ్మింగ్ టు దస్ ఆల్కహాల్ కన్జప్షన్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ మేబీ ఇట్ ఈస్ ఫన్ ఫర్ సమ్ టైమ్ ఇంత బాడీ డ్యామేజ్ అయిపోయినాక మళ్ళీ లైఫ్ని రియలైజ్ అయ్యి గెట్ బ్యాక్ తెచ్చుకోవాలంటే ఈ ఇయర్స్ టుగెదర్ పడుతుంది సి లోపల నువ్వేం తిన్నా నీకు పట్టదు ఒకటి కాన్స్పేషన్ తర్వాత నువ్వు తాగింది ఆ నిమిషానికి యాంగ్జైటీని డిప్రెషన్ని కిందకి దించవచ్చు బట్ లెటర్ ఆన్ ఇట్ విల్ డేస్ టుగెదర్ ఒక ఒకసారి తీసుకున్నప్పుడు దాన్ని బ్యాక్ రావడానికి ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా స్టేజ్ బై స్టేజ్ ఒక గ్లాస్ తీసుకునేటప్పుడు ఏమవుతుందో ఒక అవున్స్ తీసుకునేటప్పటికి ఆర్ ఏబుల్ టు స్టేబుల్ అండ్ స్టేజ్ టు స్టేజ్ వెళ్ళిపోయేటప్పుడు దీంట్లో చాలా చూస్తున్నాం ఇప్పుడు దే డోంట్ నో వేర్ దే ఆర్ అసలు ఏం తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అన్న స్టేజ్లోకి కూడా వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు ఏమవుతుంది తను ఎవరి చేతిలో ఉంటుందో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియంది ఇది ఒక అనదర్ కాన్సిక్వెన్స్ మన ఏం జరుగుతుందో సో ఇఫ్ షీ ఈజ్ ఇన్ అ గుడ్ అట్మాస్ఫియర్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ షీఈ్ మింగిల్ విత్ సమ్ అదర్ గైస్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇది కాన్సిక్వెన్స్ అంటే నువ్వు ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తే సే పర్ డేకి ఎన్ని సిగరెట్స్ తీసుకుంటున్నావు దాంట్లో ఉన్న కాసోజెనిక్ ఏజెంట్స్ ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని డిస్టర్బ్ చేస్తాయి అండ్ పాసివ్ స్మోకర్స్ అంటాం అంటే ఇన్ కేస్ మన ఇంట్లో ఎవరైనా ప్యాసివ్ స్మోకర్స్ అంటే హస్బెండ్ స్మోక్ చేస్తే వైఫ్ పాస్ అవుట్ అయితే దానివల్ల ఏమవుతుందంటే లంగ్స్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది సో వెన్ ఇట్ ఈజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చెప్తాము అందరం బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చిరా అని చెప్తాం మనం ఆబ్వియస్లీ ఎందుకంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ప్లసంటా అన్నది మదర్ మదర్కిన్ బిడ్డకి కనెక్ట్ అయి ఉంటుంది సో ప్లసంటా ద్వారా నువ్వు ఏవైతే తీసుకుంటావు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద న్యూట్రియంట్స్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద పాయిజనస్ థింగ్స్ థాట్స్ ఎవ్రీథింగ్ నీ బిడ్డకి చేరుతాయి బట్ దానివల్ల కూడా దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ అర్లీ ప్రీటర్మ్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకో స్మోకింగ్ కూడా ఉంది ఇది చెప్తే ఇంకా నువ్వు భయపడతావు ఇప్పుడు పిల్లలు పుట్టి నాకు ఇంట్లో స్మోక్ చేయకుండా బయట స్మోక్ చేసి రండి ఈవెన్ ఆల్కహాల్ కూడా బ్యాన్ చేస్తాం కొన్నాళ్ళు ఇంట్లో తాగేవాళ్ళు అయితే సో ఏదైతే కాల్చి వస్తారో ఆ పార్టికల్స్ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో అవి షర్ట్ మీద బట్టల మీద పడతాయి ఇవన్ను కాల్చి వచ్చిన చేతి మీద కూడా ఉంటాయి అంత కాల్చినోజు అంటే నికోటిన్ అనే ఎలిమెంట్ ఉండడం వల్ల అది ఎంత అంటే ప్రతి అనువణువుని లోపల ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ ఏ లోపలికి ఏం వెళ్తుంది అంటే మనకు కావాల్సింది ఆక్సిజన్ మనం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం బట్ యు ఆర్ ఇన్హేలింగ్ ద పాయిజినస్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ దీనివల్ల ఏమవుతుంది ప్రతి అణువు లోపల డ్యామేజ్ అవుతుంది అదే బిడ్డ వరకు చేరుతుందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కాల్చి వచ్చిన తర్వాత ఎత్తుకుంటారు కదా పిల్లల్ని డైరెక్ట్గా కొంతమంది హ్యాండ్ వాష్ చేయి అని అంటారు బట్ అది కూడా ఆ పార్టికల్స్ అన్న కూడా బిడ్డకి ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఎంత మైన్యూట్ థింగ్స్ కూడా మనం ఒక్కొక్కసారి కేర్లెస్గా ఉంటాం బట్ ఆ మైన్యూట్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్ అలాట్ ఖచ్చితంగా అండ్ ఇది అమ్మాయిల విషయానికి వస్తాయి ఆ అబ్బాయిల విషయానికి వస్తే ఇంకా స్పమ్ క్వాలిటీయే తగ్గిపోతుంది స్పమ్ క్వాలిటీ ఉన్నా నెంబర్ ఉన్నా కూడా దాంట్లో మొటిలిటీ చూసుకుంటాము మూమెంట్ చూసుకుంటాం అండ్ నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది దాని మూమెంట్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం అమ్మాయిల విషయంలో చూసుకుంటే చాలా భారీ డ్యామేజ్ కెన్ రికవర్ త్రూ ద సంథింగ్స్ బట్ అమ్మాయిలకి ఒకసారి డ్యామేజ్ అయితే సైకిల్ డిస్టర్బ్ అవుతుంది సైకిల్ డిస్టర్బ్ ఫ్లో డిస్టర్బ్ హార్మోన్స్ డిస్టర్బ్ గట్ డిస్టర్బ్ అండ్ వీటితో పాటు మనకేమన్నా చిన్న చితక చిన్న చిన్నవి వస్తాయి కదా వెల్కమ్ గెస్ట్లు అంటాం అంటే థైరాయిడ్ ఒబేసిటీ థైరాయిడ్ ఇట్ ఈస్ ద మోస్ట్ థైరాయిడ్ పీసీఓడి ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇప్పుడు ఉన్న అమ్మాయిలకు లేవని ఒక్కసారి చెప్పండి ఉషా గారు నాకు హాఫ్ ఆఫ్ ద మన కమెంట్స్ చూసినా మెసేజెస్ వచ్చిన కాల్స్ వచ్చిన మాకు థైరాయిడ్ ఉంది పీసీడి ఉంది ఓవర్ ఫ్లో ఉంది అసలు ఫ్లోయే లేదు ఇలాంటివే వింటున్నా సరే ఈ సిరీస్ చేయడానికి కూడా అదే రీజన్ మన ఎందుకు అని అంటే కొంతమంది చెప్పలేక కొంతమంది అన్నోయింగ్లీ సఫరింగ్ వాటిని ఈజీగా బయటికి రావచ్చు బట్ వాటిల్లో ఉండిపోతున్నారని ఎలా మహాగారు మీరు చెప్తూ ఉంటే చాలామంది ఆడపిల్లలు తెలుసో తెలియకో వీటి వైపు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు ఎవరైతే యూత్ మనం చూస్తూ ఉంటుంటామో ఆల్కహాల్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది అది కనుక తీసుకోకపోతే అక్కడ మేబీ మన రెస్పెక్ట్ తగ్గుతుందేమో అన్నంత రేంజ్లో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఇఫ్ ఇన్ కేసు మన మన ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి డైట్ త్రూను ఎందుకంటే అది అలవాటు ఎక్కువగా వీళ్ళకి మారిపోయే అవకాశం ఉందని మీరు చెప్తూ ఉన్నారు కదా ఉషా అన్నిటికన్నా ముందు నేను చెప్పదలుచుకుందంటే మన దగ్గరకు వచ్చారా లేదా అన్నది ఇట్స్ అవేర్నెస్ వీడియో టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ మారాలి అని ఉద్దేశం ఉండేటప్పుడు థింక్ ఆస్క్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నేను ఎంతవరకు నా బాడీని నేను డ్యామేజ్ చేసుకుంటున్నానో ఇట్స్ రైట్ కల్చర్ అండ్ నాట్ పేరెంట్స్ దాకా నేను పోను ఎందుకు అంటే తెలియకుండా చేసేవి కొన్ని ఉంటాయి తెలిసి చేసేవి కొన్ని ఉంటాయి సో వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు ఆ ఫ్రీడమ్ని రైట్ వేలో యూజ్ చేసుకుంటున్నానా లేదా అన్నది క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చన్ టు యూ ఇక్కడ నా నేను మీకు క్వశ్చన్ వేయట్లేదు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కూడా అవతల వాళ్ళకి ఇంకో జనరేషన్ నేను ఇవ్వగలనా లేదా ఇఫ్ ఇట్ ఈజ్ అ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ సమ్ ఎక్స్ నీ తరపు నుంచి నువ్వు ఎంతవరకు రైట్ ఉన్నావు ఇది క్వశ్చన్ చేసుకో సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఆడపిల్లలు కూడా చాయిస్ మీది ఆప్షన్ మీది ఇది రాంగ్ ఇది రైట్ అని మేము చెప్పట్లేదు బట్ కాకపోతే హెల్త్కి సంబంధించి వచ్చే డ్యామేజెస్ అండ్ దాంతోపాటు మహాగారు ఒక పాయింట్ చెప్పారు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఆడపిల్లకి ఉంది సో దయచేసి వీటిపైన ఫోకస్ చేయండి ఒకవేళ మీరు కనుక వీటికి అడిక్ట్ అయ్యి లేదు అంటే ఈ ఆల్కహాల్లో మేము ఉన్నాము సో డైట్ త్రూ దీని ఏమైనా మేము మార్చుకోవచ్చా ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తూ ఉన్నాయి మాకని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మహాగారిని కలవచ్చు అండ్ దాంతోపాటు ఎవరైతే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఒబేస్ ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా వాటిని తగ్గించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి డై అది కూడా డైట్ త్రూనే మహాగారిని మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారిటీ మీకు పూర్తి వివరాలను అందిస్తారు ఎవరైనా సరే పీసీఓడి పిసోయిస్ థైరాయిడ్ అండ్ దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దాంతోపాటు ఓవర్ఫ్లో అసలు ఫ్లో అయ్యలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి డైట్ త్రూ తగ్గిపోయే చాలా వేస్ ఉన్నాయి దయచేసి కన్సల్ట్ అవ్వచ్చు మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు అండ్ చాలామంది మా వీడియోస్ చూసి చాలామంది రావడం కూడా జరిగింది మీ కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేదా ఏదైనా ఒక వీడియో మీ ప్రాబ్లంకి సంబంధించి చేయాలనుకున్న మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా మేము ఆ కామెంట్ని చదివి వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ మహాగారు థ్యాంక్ యూ సో మచ్